హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వార్త జాగ్రత్తగా వినండి ఏమిటి అంటే భారతదేశం అమెరికా నుంచి బీ వన్ బాంబర్స్ అన్ని తెచ్చుకుందాం అని అనుకుంది వన్ బాంబర్స్ ఫైర్ జెట్స్ ఇవన్నీ సో వీటిని రకరకాల వర్షన్స్ తయారు చేసింది అమెరికా వాటన్నింటినీ ఇండియా కూడా తెప్పించుకుందాం అని అనుకుంది కానీ ఇప్పుడు అమెరికా వన్ బాంబర్స్ అన్నిటిని గ్రౌండెడ్ అంటే వాటిని రిపేరుకు పంపించింది సో ఏమిటిది భారతదేశం కోట్లు పెట్టి తెచ్చుకుందాం అనుకున్న వన్ బాంబర్స్ని అమెరికా రిపేర్లకు పంపించడం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఏప్రిల్ ఎనిమిదిన బీ వన్ బి లాన్సర్ దాని సీరియల్ నెంబర్ ఎయిటీ సిక్స్ జీరో వన్ జీరో ఫోర్ ఒక ఎమర్జెన్సీ అంటే గాల్లో ఎగురుతున్నప్పుడు ఒక ఎమర్జెన్సీ క్రియేట్ అయింది అందులో ఏంటంటే ఆగ్మెంటర్ ఫ్యూయల్ పంప్ ఫిల్టర్ దానికి సంబంధించిన ఎమర్జెన్సీ వచ్చి అది డకోటా సౌత్ డకోటా ఎయిర్ ఫోర్స్ బేస్లో వెంటనే దాన్ని కిందికి దించేశారు దించి ఇన్స్పెక్షన్ చేశారు సో దాని ఇన్స్పెక్షన్ ఏమో కానీ మొత్తానికి బీ వన్ బి ఎయిర్క్రాఫ్ట్స్ అన్నింటినీ కూడా ఇంటికి దొల్కపోయారు ఏమిటి అంటే వీటన్నింటినీ ఫస్ట్ రీఇన్స్పెక్షన్ చేయాలి అనేది అక్కడి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ గైడెన్స్ ఒకటి ఉంటుంది టీసీటీవీ అని టైం కంప్లైన్స్ టెక్నికల్ ఆర్డర్ అని సో వీళ్ళ గైడెన్స్ ప్రకారం వాటికి ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి అండ్ వాటిని ఎప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్స్లో పెడతారనేది కూడా ఈ అనే చెప్తుంది బట్ టీసీటీవీ ఒక మాట చెప్పేసింది ఏమిటి అంటే దీనికి ఏమీ టైం లైన్ లేదు సో చాలా రిపేర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని ఒక మాట చెప్పడం జరిగింది అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ పులిహోర బాంబర్లుగా తయారయ్యాయి అటు ఇరాన్ సిరియా ఇరాకు ఇలాంటి వాటి మీద బాంబులు వేసి వేసి ఇవి ముసలివైపోయాయి ఇప్పుడు రిపేర్లకు వచ్చాయి వీటిని మళ్ళీ ఎన్ని రోజులకు మనం బయటికి తీసుకెళ్తామనేది అస్సలు తెలీదు అని చెప్పింది బి ఫిఫ్టీ టూ బీ టూ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ ఇస్తాయి బట్ బీ వన్ బాంబర్స్ మాత్రం మళ్ళీ ఎలా బయటకు వస్తాయి ఎప్పుడు బయటకు వస్తాయి అని మాత్రం తెలీదు సో ఈ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో ఎయిటీ సిక్స్ జీరో వన్ జీరో ఫోర్కి సంబంధించిన ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో మొత్తం వన్ బాంబర్ల యొక్క లోపాలన్నింటినీ కూడా బయటపెట్టింది సో భారతదేశం ఎలా అదృష్టం అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బీవన్ బాంబర్స్ని తెచ్చుకుందాం అని అనుకుంది బట్ అవి అక్కడ పులిహోర అని తేలిన తర్వాత ఇప్పుడు బీవన్ బాంబర్స్ ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది చూడండి మరిన్ని అప్డేట్స్ ఇంకా ముందు ముందు వస్తాయి వాటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి